plants classification. Chonama Linnaeus and Aina, Jivan, Deni Adaranga, just going to work here in Chanjotanano, Samana Polika, Samana Lakshanani Adaranga Chesconi, Jivan, work here in Chadun Jotanam, Kada, Maricara Makalo, yes, Samana Lakshanani Adaranga, just going to work here in Chadu, and a day, flowers. Flowers. Pushpalani Adaranga Jesconi, Jewelani Matamar Sarga, Vergika in Chadama, Pet Nadaranga Jesconi, Pushpalani Adaranga Jesconi, Yala Chepada Yante, Mokalu and Rakalu, Wakati, Pushpalu Lenevi, Rendu, Pushpal Kalyavanavi, and Pushpinchenevi, Pushpinchevi, and Rakal Joptarama, Okana, Mokalanevi and Rakalanta, Pushpinchenevi, Pushpincheviani. Cryptogams second phanerogams phanerogams okay cryptogams phanerogams pushpinchanevi pushpinchevi rendu rakalu cheptunnaramma ikkada pushpinchanevi ante asalu pushpale undavamma బేసిక్గా మనకి మొక్కల్లో ఏమేమి ఉంటాయి అమ్మా భాగాలు మెయిన్ గా వస్తారు రూట్ స్టెమ్ లీఫ్ అండ్ ఫ్లవర్ మెయిన్ వస్తారు ఈ ఫోర్ కదా మనకి వేర్లు కాండము పత్రాలు పత్రం అంటే ఆకులు పత్రాలు మరియు పుష్పాలు ఈ నాలుగు మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఆ పుష్పాల్లో సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగిన తర్వాత ఫలము ఫ్రూట్ అనేది వస్తుంది అన్నమాట అది సెకండ్ సెకండ్ బ్రాంచ్ అది పక్కన పెట్టండి ప్రైమరీ వస్తారు ఈ ఫోర్ మనకు కావాల్సింది ఏమంటే రూట్ స్టెమ్ లీఫ్ అండ్ ఫ్లవర్ అయితే ఇక్కడ మనకు ఒకసారి క్రిప్టోగామ్స్ లో పుష్పాలు ఉండవని ముందే చెప్పేస్తున్నా పుష్పాలు ఉండవని చెప్తున్నా అంటే క్రిప్టోగామ్స్ లో ఎన్ని వర్గాలు అయితే ఉన్నాయో సబ్ బ్రాంచెస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ సబ్ బ్రాంచెస్ లో పుష్పాలు మాత్రం ఫ్లవర్స్ మాత్రం ఉండవు ఇంకేమున్నాయి మూడే మూడు ఏంటవి రూట్ స్టెమ్ లీఫ్ ఈ మూడు కూడా ఉంటాయా ఉండవా అనేది మనం చూద్దాం చూడండి క్రిప్టోగామ్స్ త్రీ టైప్స్ క్రిప్టోగామ్స్ లో త్రీ టైప్ ఆఫ్ ఫైలమ్స్ ఉంటాయమ్మా మూడు వర్గాలు ఉన్నాయి ఒకటి టాలోఫైట టాలోఫైట సెకండ్ బ్రయోఫైట థర్డ్ టెరిడోఫైట ఓకే టాలోఫైటం బ్రయోఫైట టెరిడోఫైట మొత్తం ఏమున్నాయి మనకి మూడు వర్గాలు ఉన్నాయి దేంట్లో క్రిప్టోగామ్స్ పుష్పించిన వాటిలో దాంట్లో ఫస్ట్ చూద్దాం టాలోఫైట ఇక్కడ టాలోఫైట అంటున్నాం టాలో ఫైట అంటే ప్లాంట్స్ అయితే ఇక్కడ టాలో టాలో అంటే మీనింగ్ దీని టాలస్ టాలస్ అనే పదం నుంచి తీసుకున్నారమ్మా ఇక్కడ టాలస్ అంటున్నాం కదా టాలస్ అంటే మీనింగ్ ఇందా మొక్కలో నాలుగు భాగాలు నేను చెప్పుకున్నాం వేర్లు కాండము పత్రాలు పుష్పాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు కూడా అభివృద్ధి చెందనటువంటి మొక్కలని టాలస్ ప్లాంట్స్ అంటారమ్మా టాలస్ అంటే మీనింగ్ మొక్కలో ఏ భాగము కూడా అభివృద్ధి చెందదు మరి వేర్లు లేవు కాండము లేదు పత్రము లేదు పుష్పాలు లేవు ఈ నాలుగు భాగాలు దీంట్లో లేవంటున్నాం మరి నాలుగు భాగాలు లేకపోతే అసలు ఆ మొక్క మనకు కనపడుతుందా అంటే కంటికే కనపడదు కంటికి కనిపించినటువంటి మొక్క యొక్క వర్గం ఏదయ్యా అంటే టాలోఫైట వర్గము గుర్తుపెట్టుకోండి కంటికి కనిపించినటువంటి మొక్క మరి కంటికి కనిపించిన జీవులు ఏమని చెప్పుకుంటాం మనం మైక్రో ఆర్గనిజం సూక్ష్మ జీవులు అని చెప్పుకుంటాం కదా మరి మొక్కల్లో సూక్ష్మ జీవి ఏదయ్యా అంటే టాలోఫైట వర్గం ఓకే ఈ టాలోఫైట అని మైక్రో ఆర్గనిజం ఫైలం అంటారమ్మా మైక్రో ఆర్గనిజం ఫైలం మైక్రో ఆర్గనిజం సూక్ష్మజీవ వర్గము అని చెప్తాం అమ్మా సూక్ష్మజీవ వర్గము అని చెప్తాం ఓకే సరే వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం టాలోఫైటాలో టూ సబ్ బ్రాంచెస్ ఉంటాయి అమ్మా టాలోఫైటాలో టూ సబ్ బ్రాంచెస్ ఫస్ట్ వన్ ఆల్గే సెకండ్ వన్ ఫంగై ఆల్గే అండ్ ఫంగై ఓకేనా శైవలాలు శిలీంధ్రాలు అంటాం శైవలాలు శిలీంధ్రాలు అంటాం ఓకే అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం చూడమ్మా మొక్కలు అన్నాం మొక్కలన్నీ కూడా స్వయం పోషకాల పరపోషకాల స్వయం పోషకాలు కదండి ఆటోట్రోపిక్ ప్లాంట్స్ అంటాం
ఆటోట్రోపిక్ ప్లాంట్స్, ఆటోట్రోపిక్ న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా ఆటోట్రోపిక్ న్యూట్రియంట్స్ అంటాం. ఆటోట్రోపిక్ అంటే స్వయం పోషక జీవులు అని అర్థం. అంటే స్వయంగా ఆహారాన్ని శరీరం లోపలే తయారు చేసుకుంటాయి అమ్మా, శరీరం లోపల తయారు చేసుకొని వాటినే వినియోగించుకోండి. అంటే ఆహారం కోసం వేటి మీద కూడా ఆధారపడవు. అయితే ఇందులో సూక్ష్మజీవుల్లో కూడా చూడండి, సూక్ష్మజీవి మొక్క ఆల్గే అనేది ఆటోట్రోపిక్ ప్లాంట్, స్వయం పోషక జీవి. అయితే ఫంగై అనేది మాత్రం పరపోషక జీవి, అంటే ఆహారం కోసం ఇతరులపై ఆధారపడింది అనమాట. అయితే చాలా మంది కూడా ఇక్కడ ఫంగస్ అనగానే జంతు వర్గంలో పెట్టేస్తున్నారమ్మా. ఫంగస్ అనే జంతు వర్గం కాదు, మొక్కలలో పరపోషక మొక్క ఏదయ్య అంటే ఫంగసే. ఓకేనా? మరి పరపోషకం అంటే దేనిపై ఆధారపడింది సార్ అంటే, ఇది కుళ్ళిపోయినటువంటి పదార్థాలమ్మా, చనిపోయినటువంటి, చనిపోయిన శరీరాలు ఉంటాయి కదమ్మా, మనం స్టార్టింగ్ న్యూట్రిషన్ లో చెప్పుకున్నాం మన వీడియోలో, చనిపోయినటువంటి కళేబరాలు ఏమైతే ఉన్నాయో ఆ కళేబరాల మీద ఈ ఫంగస్ మరియు బ్యాక్టీరియా రెండూ కలిసి ఆ కుళ్ళిపోయినటువంటి పదార్థాలు ఘన రూపంలో సాలిడ్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ని లిక్విడ్ టైప్ లోకి చేంజ్ చేస్తాయి. ఓకేనా? చిన్న అణువులు అణువుల రూపంలోకి మార్చేసి వాటిని కరిగించేసి వాటిని చిన్న చిన్న రేణువుల రూపంలో ఆహారంగా తీసుకుంటూ ఉంటాయమ్మా. ఏంటవి? ఫంగస్ అనేది అంటే కుళ్ళిపోయిన పదార్థాల మీద ఆధారపడతాయి అనమాట. ఏంటవి? ఫంగస్ అంటే వేరే వాటి మీద ఆధారపడుతున్నాయి ఖచ్చితంగా. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఆల్గేకి ఎగ్జాంపుల్, ఆల్గే ఎగ్జాంపుల్ బ్లూ గ్రీన్ ఆల్గే. రెడ్ ఆల్గే, క్లామిడోమోనస్, అండ్ బ్రౌన్ ఆల్గే. అండ్ ఎట్సెట్రా నెంబర్ ఆఫ్ ఉంటే లక్కేసుకుంటూ పోతే మనం. ఓకేనా? అలాగే ఫంగస్, ఫంగస్కి ఎగ్జాంపుల్ ఫంగస్కి ఎగ్జాంపుల్ ఈస్ట్, స్లమ్ మోల్డ్స్, బ్రెడ్ మోల్డ్స్, అండ్ మష్రూమ్స్, ఎట్సెట్రా. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అమ్మా. మీరు మోస్ట్లీ క్లాసిఫికేషన్లో ఎగ్జాంపుల్సే గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్సే మనల్ని అడిగేది. ఓకేనా? ఫస్ట్ అంటే ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం. బ్లూ గ్రీన్ ఆల్గేకి ఒక స్పెషలైజేషన్ ఉందమ్మా. ఏంటంటే, భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన జీవి, భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన జీవి ఏదయ్య అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. దాన్ని సైనో బ్యాక్టీరియా అని కూడా చెప్తాం మనం. సైనో బ్యాక్టీరియా, భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన జీవి అంటే సైనో బ్యాక్టీరియా లేదా బ్లూ గ్రీన్ ఆల్గే పెట్టండి. అలా కాకుండా భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన కణం, కణం ఏది అంటారు? జీవి అంటేనేమో పూర్తిగా అభివృద్ధి చెందడం అనమాట. కణము అంటే సింగిల్ సెల్, తెలుసు ఆల్రెడీ మనం సెల్ బయాలజీ చెప్పుకున్నాం, కణం అనమాట. మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన కణము అని అడిగాడు అంటే ల్యూకా. ఓకే, ల్యూకా గుర్తుపెట్టుకోండి, ల్యూకా. భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన కణము అంటేనేమో ల్యూకా. ఓకేనా? లాస్ట్ యూనివర్సల్, ఓకేనా, కామన్ యాన్సిస్టర్ అని చెప్తారమ్మా, కామన్ యాన్సిస్టర్ అని చెప్తాం మన దీనికి ల్యూకా. ఓకేనా? అది వచ్చేసరికి ఏందయ్యా అంటే బేసిక్ మొనిరా వర్గం కింద వస్తుంది అనమాట. మొనిరా వర్గం అంటే అవి కూడా ఏంటంటే మనకి ప్రోకారియోటిక్, యూకారియోటిక్ అని టూ టైప్స్ చెప్పుకున్నాం మనం, కేంద్రక పూర్వ నిజ కేంద్రక జీవులు అని చెప్పి. అయితే ఇక్కడ మనకి బ్లూ గ్రీన్ ఆల్గే ఉంది కదమ్మా, ఈ బ్లూ గ్రీన్ ఆల్గే వచ్చేసరికి ఏందయ్యా అంటే బేసిక్గా మనకి కేంద్రకము కూడా అభివృద్ధి చెంది ఉంటుంది అనమాట. కేంద్రకం అభివృద్ధి చెంది ఉండి పూర్తి కణంగా ఉన్నటువంటి ఏకకణ జీవి అనమాట. ఏంటి అది? బ్లూ గ్రీన్ ఆల్గే. అయితే ఇక్కడ ల్యూకా అనేది కేంద్రకం ఉండదు, కేంద్రకం లేకుండా అభివృద్ధి చెంది ఉన్నటువంటి కణం అది. గుర్తుపెట్టుకోండి, ఇదేమో ప్రోకారియోటిక్, ఇదేమో యూకారియోటిక్. మిమ్మల్ని కనుక ఎగ్జామ్లో ఇలా కణము జీవి అని అడగకుండా భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినటువంటి పూర్తి కణం ఏది అంటే ఇది. భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినటువంటి ప్రోకారియోటిక్ సెల్ లేదా కణము ఏది అన్నాడు అంటే మాత్రం ల్యూకా పెట్టండి. ఓకేమ్మా? రైట్. నెక్స్ట్ ఇందులో ఇంకోటి కామన్ పాయింట్ ఏంటంటే క్లామిడోమోనస్. క్లామిడోమోనస్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే బేసిక్గా మొక్కలు కదులుతీయా, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తాయా అంటే వెళ్ళలేవు. మనం నడుస్తున్నాం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం వస్తున్నాం. ఓకే, అలాగే క్లామిడోమోనస్ కూడా కదలగలుగుతుంది. మొక్కల్లో కదలగలిగే ఏకైక జీవి ఏదయ్యంటే
క్లామిడోమోనాస్. గుర్తుపెట్టుకోండి, ఏ మొక్క కూడా చలనం అనేది లేదు, ఒక చోట నుండి ఇంకొక చోటికి నడవలేదు, కదలలేదు, కానీ కదలగలిగే ఏకైక మొక్క క్లామిడోమోనాస్. ఏంటమ్మది? క్లామిడోమోనాస్. ఇలా ఉంటుంది అనమాట. ఇట్లా పైన టెంటికల్స్ రెండు ఉంటాయి, టెంటికల్స్. టెంటికల్స్ అనేవి మన కాళ్ళు ఎలాగైతే ఉంటాయో వాటికి కూడా చలనం కలవమ్మ, టెంటికల్స్ అంటాం. ఆ టెంటికల్స్ తోటి ఎగురుకుంటూ వెళ్తున్నాం నీళ్ళల్లో. ఓకేనమ్మా? నీళ్ళల్లో ఉంటాయి అనమాట అవి. రైట్. అలాగే ఫంగస్, ఫంగస్లో ఈస్ట్ ప్రత్యేకతలు గుర్తుపెట్టుకోండమ్మా. ఈస్ట్, ఈస్ట్ అనేది ఫెర్మెంటేషన్ రియాక్షన్లో యూజ్ చేస్తారమ్మా దీన్ని. ఫెర్మెంటేషన్, ఫెర్మెంటేషన్ కిణ్వన ప్రక్రియ అంటాం. అంటే పులియబెట్టడం, పండ్ల రసాన్ని పులియబెట్టడం ద్వారా ఆల్కహాల్ తయారవుతుంది. ఆ ఆల్కహాల్ని తయారు చేసే ఒక విధానమే ఫెర్మెంటేషన్ అంటాం. దాంట్లో ఉపయోగిస్తారమ్మా ఈస్ట్. ఒక ఫెర్మెంటేషన్లోనే కాదండి, రొట్టెల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు అనమాట. అలాగే మనకి స్లమ్ మోల్డ్స్, మోల్డ్స్ అంటే బూజ్ అనమాట. స్లమ్ మోల్డ్స్, స్లమ్ మోల్డ్స్ అంటే ఇలా గోడలపైన వస్తాం, గోడలపైన వచ్చేదాన్ని స్లమ్ మోల్డ్స్ అంటాం. బ్రెడ్ మోల్డ్స్, బ్రెడ్ మోల్డ్స్ అంటే ఆహార పదార్థాలపైన వచ్చేటువంటి బూజు, రొట్టె బూజులు అంటాం తెలుగులో వాటిని. ఓకే. అలాగే మష్రూమ్స్, తెలుసు అందరికి పుట్టగొడుగులు. అయితే కంటికి కనపడే అతి పెద్ద శిలీంద్రం ఏదయ్యా అంటే మష్రూమ్స్ అమ్మ. బేసిక్గా ఇక్కడ ఇవి కూడా మన కంటికి కనపడమని చెప్తున్నాం, మైక్రో ఆర్గానిజం అని చెప్తున్నాం. కానీ కంటికి కనపడేటువంటి ఏకైక శిలీంద్రము పుట్టగొడుగు, మష్రూమ్స్. ఓకే. రైట్. నెక్స్ట్ బ్రయోఫైట, బ్రయోఫైట చూడమ్మా. ఈ బ్రయోఫైట అనేవంట నీటిలోనూ ఉంటాయంట, నీటిలోనూ అంటే తడి ప్రదేశంలోనూ ఉంటాయి, తడి ప్రదేశంలోనూ ఉంటాయి, నీటిలోనూ జీవిస్తాయి. ఇలా రెండు వాతావరణాల్లో జీవించేటువంటి మొక్క బ్రయోఫైట అమ్మ. రెండు వాతావరణాల్లో జీవిస్తుంది కాబట్టి దీన్ని యాంఫీబియన్ ప్లాంట్ అంటారమ్మా. యాంఫీబియన్ ప్లాంట్స్. ఓకేనా? అటు నీటిలోనూ ఉంటుంది, తడిగా ఉన్న తేమ ఉన్నటువంటి ప్రాంతంలోనూ ఉంటుంది, రెండు వాతావరణం జీవిస్తుంది, రెండింటిలోనూ జీవిస్తుంది కాబట్టి వాటిని యాంఫీబియన్, ఉభయచర అంటాం, ఉభయచర మొక్క అంటాం. ఏంటది? బ్రయోఫైట. ఎగ్జాంపుల్ మాస్, మాస్ పాచి, నాచు మొక్కలు అంటాం కదమ్మా, ఆ నాచు మొక్కలు. మీరు గమనించండి, పాచి అనేది నీటిపైన తేలుతూ ఉంటుంది. రెండు, మనకి ఏదైనా గోళ్ళ మీద చూస్తే బాగా తడిగా ఉందనుకోండి, పాడుబడ్డ బంగాళాలు చూడండి, బాగా తడిగా ఉన్నటువంటి ఒక గోడ యొక్క మూలలో చూస్తే చిన్న చిన్న పాచి మొక్కలు కనపడుతుంది. అందాక ఎందుకు పాడు బంగాళాలు? ఎందుకు? మన ఇళ్లలోనే చూడండి, బాత్రూమ్స్ కనుక గట్టిగా ఒక రెండు నెలలు మూడు నెలలు కడగలేదు అనుకోండి, మన కాలిటీ జారిపోతూ ఉంటుంది మనకి. ఇలా జారిపోతుంది అంటే అర్థం ఏంటి? కింద పాచి ఉందని అర్థం. ఆ పాచి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడిగా ఉన్న ప్రదేశంలో అవి ఏర్పడుతూ ఉంటాయమ్మా. ఓకేనా? మాస్ మొక్కలు. అయితే ఈ మాస్ మొక్కల్లో మనకి పుష్పాలు ఆల్రెడీ ఉండవు, పుష్పాలు ఉండవు, కానీ చిన్న చిన్న పత్రాలు కనపడుతుంటాయి, చిన్న చిన్న ఆకులు, చిన్న చిన్న వేర్లు కనపడతాయి. శాఖలైతే రావులే, కానీ చిన్న చిన్న ఆకులు రావడము, చిన్న చిన్న వేర్లు రావడం గమనిస్తాం. అంటే పూర్తిగా అభివృద్ధి చెందదనమాట. పూర్తిగా అభివృద్ధి చెందనటువంటి మొక్క ఏదయ్య అంటే బ్రయోఫైట మొక్క. ఇదైతే సూక్ష్మజీవ మొక్క అని చెప్పాం, కానీ బ్రయోఫైటలో మనకి చిన్న చిన్న ఆకులు కనపడతాయి, చిన్న చిన్న వేర్లు కనపడతాయి, కంటికి కనిపిస్తుంది అనమాట. కంటి కనపడుతున్నప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందనటువంటి మొక్క ఏదయ్యా అంటే మాస్, అది బ్రయోఫైట వర్గము. పూర్తిగా అభివృద్ధి చెందని మొక్క వర్గం ఏది అని అడుగుతారమ్మా. ఇది అన్డెవలప్డ్ ప్లాంట్ ఫైలం ఏదయ్యా అంటే బ్రయోఫైట. ఎగ్జాంపుల్ మాస్. నెక్స్ట్ టెరిడోఫైట. టెరిడోఫైట యొక్క లక్షణం ఏంటంటే పాకుతూ ఉంటుందంటమ్మా. పాకడం అంటే ఇప్పుడు మళ్ళీ మొక్కలు ఏనాయి కదా, ఇలా పాకుతూ వెళ్ళిపోతాయి కదమ్మా, సేమ్ అలాగే ఇది కూడా పాకుతూ ఉంటుందమ్మా. అయితే పుష్పాలు ఉండవు అనమాట. ఓకే. అలా పాకే లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు అయ్యా అంటే టెరిడోఫైట్ అని రెప్టైల్ ప్లాంట్ అంటారమ్మా. రెప్టైల్, రెప్టైల్ సరీసృపము. సరీసృపం అంటే ఏంది? పాకే లక్షణం కలిగి ఉన్నది అని అర్థం. ఎగ్జాంపుల్ ఫెర్న్, ఫెర్న్ ప్లాంట్స్, ఫెర్న్. ఓకేనా? ఫెర్న్ అంటాం. ఫెర్న్ అంటే తెలుసా అందరికీ? ఫెర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలంకరణ, మనీ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్ అని చెప్తారు కదమ్మా, అలంకరణ కోసం మాత్రమే పెంచుకునే మొక్కలండి. పార్కుల్లో కానీ వీటిలో కానీ మీరు వెళ్ళి చూస్తే కనుక, పార్కుల్లో మనం చూస్తే అనేక రకాల మొక్కలు కనపడుతుంటాయి మనకి. అందులో పుష్పాలు లేకుండా కేవలం డెకరేషన్ కోసం మాత్రమే యూజ్ చేసే ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. అలా డెకరేషన్ కోసం మాత్రమే పెంచే మొక్కలని ఫెర్న్ ప్లాంట్స్ అంటారమ్మా. అలా అలంకరణ కోసం పెంచే మొక్కల యొక్క వర్గమే టెరిడోఫైట. వాటిలో ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, వేర్లు ఉంటాయి, ఒక పుష్పాలు తప్పితే. ఓకేనా? అంటే పూర్తిగా మనకి శాఖలు పూర్తిగా కనపడుతుంది, ఒక మొక్క ఆకారం వచ్చింది కాబట్టి పూర్తిగా అభివృద్ధి చెందిన మొట్టమొదటి మొక్కల వర్గం ఏదయ్యా అంటే టెరిడోఫైట.
గుర్తుపెట్టుకోండి, పూర్తిగా ఒక మొక్క అభివృద్ధి చెందిన వర్గం ఏదయ్యంటే టెరిడోఫైటా. మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందింది టాలోఫైటా, దాని తర్వాత కొంచెం శాఖలు వచ్చింది అంటే పూర్తిగా అభివృద్ధి చెందకుండా శాఖలు కనపడుతున్న మొక్క ప్రయోఫైటా. పూర్తిగా అన్ని శాఖలు వచ్చి ఒక పుష్పాలు తప్పితే అన్ని శాఖలు వచ్చి ఒక మొక్క ఆకారాన్ని ఇచ్చింది టెరిడోఫైటా. అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన మొట్టమొదట మొక్కల వర్గం ఏది అని అడిగితే మాత్రం టెరిడోఫైటా. ఎగ్జాంపుల్ ఫెర్న్, ఫెర్న్ అంటే అలంకరణ కోసం పెంచే మొక్కలు, డెకరేటెడ్ ప్లాంట్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఫెనెరోగామ్స్, ఫెనెరోగామ్స్ 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 అంటే పుష్పాలు ఉంటాయి, అంటే ఆకులు వేర్లు కాండంతో పాటుగా పుష్పాలు కూడా ఉండి పూర్తిగా అభివృద్ధి చెందేటువంటి మొక్క. పూర్తిగా అభివృద్ధి చెందిన మొక్క ఏదంటే ఫెనెరోగామ్స్ అంటాం. అయితే వీటిని సీడ్స్, విత్తనాలని ఆధారంగా చేసుకొని వర్గీకరించారమ్మా. సీడ్స్ విత్తనాలని ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. అవేంటంటే చూడండి, టూ టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ యాంజియోస్పెర్మ్. ముందు జిమ్మోస్పెర్మ్ రాద్దాం. జిమ్మోస్పెర్మ్స్ యాంజియోస్పెర్మ్స్ ఓకేనా. వివృత బీజాలు ఆవృత బీజాలు అంటాం. వివృత బీజాలు ఆవృత బీజం, బీజము అన్నాం. బీజం అంటే ఏంటి? విత్తనం. విత్తనాన్ని ఆధారంగా చేసుకొని అన్నాం. అయితే ఇక్కడ జిమ్నోస్పెర్మ్, యాంజియోస్పెర్మ్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక పప్పు తీసుకున్నాం అండి, అంటే ఒక విత్తనం తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ పప్పు తీసుకున్నాం, అది విత్తనమే కదా. వేరుశనగ పప్పు తీసుకొని ఆ వేరుశనగ పప్పుని మనం కట్ చేస్తూ ఉంటాం ఓకేనా. ఇలా ఎరగొడుతూ ఉంటాం మనం. ఇలా ఎరగొట్టినప్పుడు మనకి రెండు పప్పులు వచ్చేస్తుంటాయి, ఇలా రెండు వచ్చేస్తుంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ పప్పును పగలగొట్టినప్పుడు చూడండి పైన ఒక లేయర్ వచ్చేస్తుంది వేరుశనగ పప్పుకి. ఆ లేయర్ మనం తీసేస్తున్నాం, లేయర్ తీసినాకే లోపల పప్పు కనిపిస్తుంది మనకి, అవునా కదా. అలాగే మనం మామిడికాయ తీసుకున్నాం, మామిడికాయ మీరు తింటున్నారు, మామిడికాయ తింటున్నప్పుడు విత్తనం లోపల ఉంటుందా బయట ఉంటుందా అంటే లోపలే ఉంటుంది. అలాగే సపోటా తిన్నాం, సపోటా తిన్నప్పుడు కూడా విత్తనం లోపల ఉంటుందా బయట ఉంటుందా అంటే లోపలే ఉంటుంది. ఇలా స్పెసిఫిక్గా వేరుశనగ ఉంది, వేరుశనగను మనం పగలగొడితేనే మొత్తం ఒక మూడు నాలుగు విత్తనాలు కలిసి ఒకటి ఉంటుంది వేరుశనగ కాయ. ఆ కాయలో పైన పో తీసేస్తానక పట్టు లోపల మూడు మనకు వచ్చాయి, మూడో నాలుగో లేకపోతే రెండో ఒకటో వస్తుంటుంది కదా మనకి. అంటే ఇలా విత్తనాన్ని ఆవరించి ఏదైనా పొర కనుక ఉంటే ఆ పొర కనుక ఉన్న విత్తనాలని యాంజియోస్పెర్మ్స్ అంటారమ్మా. అంటే విత్తనం మనం తీసుకునే ఫలంలో విత్తనాలు లోపల ఉంటే యాంజియోస్పెర్మ్స్, అవే విత్తనాలు బాహ్యంగా నగ్నంగా బయటికి కనిపిస్తూ ఉన్నాయి అనుకోమ్మా వాటిని జిమ్నోస్పెర్మ్స్ అంటాము. న్యూడ్ సీడ్స్ ఉంటాయమ్మా, న్యూడ్ సీడ్స్ అంటారు. విత్తనాలు నగ్నంగా బయటికి కనపడుతూ ఉంటాయమ్మా, వాటిని జిమ్నోస్పెర్మ్స్ అంటాం. ఈ జిమ్నోస్పెర్మ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, దీనికి ఎగ్జాంపుల్ సైకస్ అండ్ పైనస్. సైకస్ అండ్ పైనస్ యాంజియోస్పెర్మ్స్ అన్నాం. యాంజియోస్పెర్మ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, యాంజియోస్పెర్మ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, మోనోకాట్స్ బైకాట్స్. మోనోకాట్స్ అండ్ బైకాట్స్ అంటే అర్థమైందయ్య అంటే ఇక్కడ యాంజియోస్పెర్మ్స్ అంటే విత్తనం ఆవరించి ఏదైనా పొర ఉండడం, అంటే మనం తీసుకునే ఫలంలో విత్తనం లోపల ఉంటుంది, కంటికి కనపడదు అనమాట. లోపల ఉండే విత్తనాలు ఉన్న ఫలాలు మొత్తాన్ని యాంజియోస్పెర్మ్స్ అన్నాం. ఆ విత్తనాలు కూడా రెండు రకాలు ఉన్నాయంట మళ్ళీ. అవేంటంటే మనం వేరుశనగ పప్పు తీసుకుంటే ఇలా పప్పు పగల కొడితే ఎన్ని ఎన్ని విత్తనాలు వస్తున్నాయి? రెండు, రెండింటిగా విడిపోతుంది. అదే మనకి ఇంకా శనగపప్పు తీసుకున్నాం, శనగపప్పు కూడా ఇలా పగల కొడితే రెండు వస్తాయి. చిక్కుడుకాయ తీసుకొని చిక్కుడుకాయని పగల కొడితే రెండు వస్తున్నాయి. ఇలా రెండు దళాలు విడిపోతున్నాయి అనమాట. అలాగే నువ్వు వరిగింజ తీసుకున్నావు అనుకో, వరిగింజను పగల కొడితే ఇలా రెండు విత్తనాలకు విడిపోతుందంటే విడిపోద్దు, ఒకటే ఉంటుంది. అలాగే గోధుమ పగల కొట్టినా అలాగే ఉంటుంది, జొన్న పగల కొట్టినా అలాగే ఉంటుంది, మొక్కజొన్న పగల కొట్టినా అలాగే వస్తుంది ఓకేనా. అలా ఒకే విత్తనంగా కనుక ఉంటే వాటిని మోనోకాట్ సీడ్స్ అంటాం. అలాగే ఉంటే రెండు కలిసి రెండు దళాలు కనుక ఉంటే వాటిని బైకాట్స్ అంటాం. ఎగ్జాంపుల్ మోనోకాట్స్ ఎగ్జాంపుల్ గ్రాస్ ప్లాంట్స్. గడ్డి జాతి మొక్కలు వస్తాయమ్మా. బైకాట్స్కి ఎగ్జాంపుల్ మనం చెప్పుకునే మొత్తం వస్తాయి ఓకే. పల్సెస్, పల్సెస్ పల్సెస్ అంటే పప్పు దినుసులు అంటాం. పప్పు దినుసులు పల్సెస్ వస్తాయి. అలాగే
బీన్స్ ఎగ్జాంపుల్ చాలా మనం ఇలా అన్నీ చూసుకోవచ్చు మనం ఓకేనా. ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ వస్తాయి మనకి. ఇది మనకి టోటల్ ప్లాంట్స్ క్లాసిఫికేషన్ అమ్మా ఓకేనా. మొక్కల వర్గీకరణ గుర్తుపెట్టుకోండి మనకి. సపోజ్ మనకి మొక్కల వర్గీకరణలో మొట్టమొదటి వర్గీకరణ మొట్టమొదటి వర్గం మొక్కల వర్గం ఏదయ్యా అంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి టాలోఫైట, సెకండ్ బ్రయోఫైట, ఇదే ఆర్డర్ మనం చెప్పుకుందే. థర్డ్ టెరిడోఫైట, ఫోర్త్ జిమ్నోస్పామ్స్, ఫిఫ్త్ యాంజియోస్పామ్స్ యాంజియోస్పామ్స్ ఓకేమ్మా. ఇది ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి మనకి. అయితే మనకి చాలాసార్లు ఎగ్జామ్లో ఒక బిట్ అడిగారమ్మా జిమ్నోస్పెర్మ్ మీద. ఏమడిగారంటే ఇక్కడ జిమ్నోస్పామ్స్ యాంజియోస్పామ్స్ రెండూ కూడా పుష్పాలు కలిగినవే కదా. అయితే ఇందులో జిమ్నోస్పామ్స్లో ఫ్లవర్ షేప్ అడిగారమ్మా, ఫ్లవర్ షేప్. జిమ్నోస్పామ్స్లో ఫ్లవర్ షేప్ ఏంటంటే కోన్ షేప్లో ఉంటుందమ్మా, ఇట్లా ఇట్లా కోన్ షేప్లో వస్తుంది అనమాట. శంకు ఆకారం, శంకు ఆకారంలో పుష్పాలు ఉంటాయమ్మా. ఆ శంకు ఆకారంలో పుష్పాలు కూడా కాండాన్ని అతుక్కొని కూర్చుంటాయంట. మొక్కలో కాండం కాండం ఉంటుంది కదా, ఆ కాండానికి ఆ పుష్పాలు అతుక్కొని ఉంటాయంటమ్మా, బయటకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అలా ఒక శంకు ఆకారంలో ఉన్న పుష్పాలు కాండాన్ని అతుక్కొని ఉంటాయమ్మా. అదేంటో జిమ్నోస్పామ్స్, వివృత బీజ మొక్కలలో ఓకేనా. రైట్, ఇది మొక్కల వర్గీకరణ. నెక్స్ట్ మనం జంతువుల వర్గీకరణ గురించి చూద్దాం.